అందరికి స్వాగతం అండి. ఈరోజు బాల్కనీలోకి తీసుకొచ్చాను కదా అని మొక్కలు అనుకుంటారేమో, కానే కాదు. వాష్ ఏరియాలో కూర్చొని మీకుతో మాట్లాడడం ఇరుకైపోతుందని చెప్పేసి ఫ్రీగా మాట్లాడదామని ఇక్కడ తీసుకొచ్చాను. వాష్ ఏరియా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం కొత్తగా కొన్న వాషింగ్ మిషన్ గురించి మీకు ఇంకొక కొత్త ఫీచర్, మీకు ఫస్ట్ వీడియోలో చూపించిన స్టీమ్ రిఫ్రెష్ ఆప్షన్ అయితే మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే డ్రైయర్ ఆప్షన్ చూపిస్తానండి. ఇప్పుడు మామూలుగా నేను మార్నింగ్ బట్టలు ఉతికాను. ఈ రోజు వాతావరణం చల్లగా ఉంది, అసలు ఎండే రాలేదు, అట్టనే వర్షం కూడా లేదన్నమాట. మిషన్ లో 1400 స్పిన్ పెట్టాను, చాలా బాగా పిండేసింది, బాగా అసలు చాలా వరకు వాటర్ తగ్గిపోయింది. అయినా కానీ ఇప్పుడు ఇలా పట్టుకుంటే చాలా చల్లగా ఉన్నాయి బట్టలు. ఇలా చల్లగా ఉన్న బట్టల్ని తీసి ఇప్పుడు మడతలు పెట్టి షెల్ఫ్ లో పెట్టలేము. ఇప్పుడు రాత్రికి ఏం చేస్తానంటే, మామూలుగా ఈ టైంకి తీసేసి నేను ఏ రూమ్, ఏ బెడ్రూమ్ ఖాళీగా ఉంటే, ఒకవేళ బెడ్రూమ్ ఖాళీ అయితే డైనింగ్ రూమ్ కానీ ఎక్కడో దగ్గర కుర్చీలు అన్ని ఇలా వేసేసి వాటి మీద అంతా బట్టలు వేసేసి నైట్ అంతా ఫ్యాన్ తిరుగుతానే ఉంటుంది. ఉదయానికి ఒక్కొక్కే ఆరిపోయినాయని ఉంటుంది అనమాట. ఒకవేళ ఎండ వస్తే మళ్ళీ రేపు కూడా కాసేపు, రేపు మధ్యాహ్నం దాకా ఎండలో వేసి మళ్ళీ తీస్తాను. ఒకవేళ ఎండ రాలేదనుకోండి, ఇంకా బట్టలు మడతేయడానికి మనసు ఒప్పదు, ఏమన్నా తడుందేమో, తడుంటే స్మెల్ వస్తాయేమో, అవి మళ్ళీ వెంటనే తెలియదు, బీరువాలో పెట్టగానే షెల్ఫ్ మొత్తం కబోర్డ్ మొత్తం స్మెల్ వస్తుందేమో, అలా రకరకాల ఆలోచనలతో ఆ కుర్చీలలో ఉన్న బట్టలన్నీ మళ్ళీ ఒక్కొక్క కుర్చీలో వేసి అవి అక్కడే పడి ఉంటాయి 4 రోజులు 5 రోజులు. ఎప్పుడో ఇంకా 3 రాదనమాట వాటి మీద మడత పెట్టి లోపల పెడదామని. ఒక్కొక్కసారి ఎండ వస్తుంది, మళ్ళీ ఈ రోజు వారి బట్టలు మళ్ళీ తీగల మీద ఫుల్ ఉంటాయి. మనకేం ఓపెన్ ఏరియా ఉంటే ఫుల్ పైన ఎన్నైనా వేసేసుకోవచ్చు. నేను పైకి వెళ్ళను, అస్సలు వెళ్ళను. చాలా మంది వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి ఆరేస్తారు, కానీ అస్సలు వెళ్ళను. ఎంత వీలైతే అన్ని ఇక్కడే వేసేస్తారనమాట. అలా మామూలుగా ప్రాసెస్ అయితే అలా జరుగుతుంది నాకు రెగ్యులర్ గా ఇంట్లో జరిగే పరిస్థితులు అనమాట. అంటే పాత మిషన్ ఉన్నప్పుడు జరిగే పరిస్థితులు అనమాట అవి. ఇప్పుడు ఏంటంటే మన మిషన్ లో డ్రైయర్ ఉంది కాబట్టి ఈ చల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది చూడండి, చీకట్లు అయిపోయినాయి, సరిగ్గా ఆరలేదు. ఇంకా చూడండి సౌరే టీషర్ట్లు, రన్న టీషర్ట్లు, ప్యాంట్లు ఇవన్నీ చాలా చల్లగా ఉన్నాయన్నమాట. కొంచెం నెమ్ముంది. ఇప్పుడు నేను కుర్చీలల్లో వేసి చూడడానికి ఆడ్గా ఇల్లంతా బట్టలు వేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మనకు ఆప్షన్ ఉంది కాబట్టి. ఈ చల్లగా ఉన్న అన్ని తీసుకెళ్లి మన మిషన్ లో ఉన్న డ్రైయర్ ఆప్షన్ ఆన్ చేసి దాంట్లో వేసేద్దాం. ఎంత బాగా డ్రై చేస్తుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా. ఎంత కంఫర్ట్ గా ఉంటుంది అనేది మనం బట్టలన్నీ తీసేశాక అప్పుడు చూద్దాం, ఓకేనా. ఇప్పుడైతే లావు ఇది నేను ఫుల్ మిషన్ నిండా 10 kgs వేసేసాను. 10.5 కూడా ఉంటుందేమో, 10 kgs వేసేసాను, నిండా వేసేసాను. ఇప్పుడు డ్రైయర్ పనిచేయాలంటే 7.5 kg మాత్రమే డ్రైయర్ పనిచేస్తుంది అనమాట. అందుకని అన్ని కాకుండా కొన్ని పలచటి వదిలేస్తాను ఇక్కడే. 7 అంటే ఇంచుమించుగా 7 జతలు, 7 kg అంటే 2 జతలు వేసుకోండి ఒక ప్యాంట్ షర్టు. ఇప్పుడు 7 జతలు బట్టలు తీసుకెళ్లి దాంట్లో వేస్తానమాట. అప్పుడు డ్రైయర్ ఆన్ చేద్దాము. డ్రైయర్ పని ఎంత టైం తీసుకుంటుంది అవన్నీ అప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా. పదండి బట్టలు తీసుకెళ్దాం. ఇదిగోండి వాష్ ఏరియాలోకి వచ్చేసాము, బట్టలు తీసుకొచ్చేసాను, పవర్ ఆన్ చేశాను. ఇప్పుడు డ్రైయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు దీంట్లో వాష్ అండ్ డ్రై ఆప్షన్ ఉంది, ఇంతకు ముందే చెప్పాను నేను. దాంట్లో 7 kgs వేస్తే మాత్రం కంప్లీట్ గా వాష్ అయిపోయాక అదే డ్రైయర్ స్టార్ట్ అయిపోతుంది, డ్రై చేసి మనకు బట్టలు బయటకు వస్తాయి అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంది, వర్షం వచ్చేటట్టుంది, బట్టలు ఆరలేదు సరిగ్గా, తడితడిగా ఉన్నాయి కాబట్టి పొద్దున వాష్ చేసినవి ఇప్పుడు నేను డ్రైయర్లో వేయాలి. అందుకని ఓన్లీ డ్రైయర్ ఆప్షన్ ఉంది దీంట్లో, ఆ డ్రైయర్ ఆప్షన్ ని ఇప్పుడు వాడదాం, ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు టర్బో వాష్ పెడతాము, టర్బో వాష్ లో కంప్లీట్ గా క్లీన్ అయిపోతాయి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెడతాము, కంప్లీట్ గా వాష్ అయిపోతుంది, అప్పుడు తీసి మనం బయట ఆరేసుకోవాలి. లేదు బయట ఆరేసుకునే పని లేదు, ఎందుకంటే బయట వర్షం వస్తుంది, లేదంటే మనకు అర్జెంటుకి కావాలి, సాయంత్రం దాకా టైం లేదు, మనకి ఇప్పుడే కావాలి. ఇంకోటి ఏంటి, స్పీడ్14 ఉంది, స్పీడ్14లో వేసాము, వాష్ చేసేసింది, మనకి అప్పుడు డ్రై చేసుకోవాలనుకోండి అవి డ్రై, అంటే వాష్ అండ్ డ్రై ఆప్షన్ కాకుండా జస్ట్ మనం ఆల్రెడీ వేరే సైకిల్లో పెట్టి వాష్ చేసి స్టాప్ అయిపోయిన మిషన్లో నుంచి బట్టలు మళ్ళీ అదే బట్టలు డ్రై చేసుకోవాలనుకోండి, సేమ్ ఇదే ఆప్షన్ అనమాట. మిషన్ ఆఫ్ అయిపోతుంది కదా. ఇప్పుడు టర్బో వాష్ పెట్టాము, 39 మినిట్స్ అయిపోయాక ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన మిషన్ ని మళ్ళీ స్టార్ట్ చేసి ఆ మిషన్ లో బట్టలు బయట తీయాల్సిన అవసరం లేదు, లోపల తడి బట్టలు అలాగే ఉంటాయన్నమాట, స్పిన్ చేసి లోపలే పెడుతుంది అది. మనం బయట ఆరేసుకోకుండా ఓన్లీ డ్రైయర్ ఆప్షన్ పెట్టి
మనం డ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడంటే నేను బయట ఆరేసాను, ఇప్పుడు ఒక టైం సెట్ చేసుకుంటుంది అది. అలా కాకుండా అప్పుడే వాష్ చేసి అప్పుడే పిండిన, అంటే అప్పుడే స్పిన్ చేసిన బట్టల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అది టైం తీసుకుంటుంది అన్నమాట. కానీ 7 కేజెస్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది డ్రై చేయదు అన్నమాట. ఓన్లీ 7 కేజెస్ కన్నా తక్కువ ఉండాలి. 7 కేజెస్ లేదంటే అంతకన్నా తక్కువ ఉండే వెయిట్ ఉండే బట్టలు మాత్రమే అది డ్రై చేస్తుంది. ఒకవేళ మనం వాష్ చేసేటప్పుడు ఎక్కువ బట్టలు వేసేసాం అనుకోండి, 10 కేజెస్ వేసేసాం, ఒక్కోసారి పొరపాటున ఒకటి రెండు ఎక్కువ కూడా 10 కేజెస్ కన్నా ఇంకొక 1/2 కేజీ ఎక్కువ కూడా వేసేస్తాం మనం, అవి ఒక్కటే ఉంది కదా అని దోపేస్తాము. అదే ఏదో ఒక సైకిల్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్, టర్బో వాష, ఏదో ఒకటి పెట్టి ఆఫ్ అయిపోయి ఉంటుంది కదా, అప్పుడు మిషన్ని మళ్ళీ ఆన్ చేసి ఓన్లీ డ్రై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ గా డ్రై చేస్తుంది అన్నమాట. ఓకేనా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అర్థమైందా మీకు? ఓకే, అదండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్ లో అడగండి, చెప్తాను నేను ఈ సైకిల్స్ కి సంబంధించి ఎలా అనేది. ఓకేనా? ఇప్పుడైతే పవర్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఇప్పుడు తీగ మేయించి తీసుకొచ్చిన బట్టలు దీంట్లో వేసి మీకు డ్రయర్ ఆప్షన్ చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే జస్ట్ డ్రయర్ ఆప్షన్ పెడదాము. సౌర దగ్గరకు రాము. ఇది కూడా కనిపించాలి. ఇదిగో చూడండి, డ్రయర్ ఆప్షన్. ఇక్కడ టైం కానీ ఏం డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే మనం వేసే బట్టల్ని బట్టి దానికి ఉండే తడిని బట్టి ఇదంతా టైం సెట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ టైం సెట్ అవుతుంది, మనం వేసిన వెయిట్ని బట్టి ఆ బట్టల్లో ఉన్న తడిని, ఆ నెమ్మును బట్టి మనకి ఇక్కడ టైం సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే వేసేద్దాం బట్టలు. రెండు రెండు వేస్తున్నాను, ఎందుకంటే జతల లెక్కన కేజీ అవుతుంది కాబట్టి ఈ రెండు. రెండు కేజీలు, 3 కేజీలు. టీ షర్ట్లు 3 వేద్దాం, కేజీ అంటే మరి 3 ఉంటాయి కదా. ఇది 4 కేజీలు. ఇది ఒకటి ఉంది, కొన్ని రెండు వదిలేసాను బయట, ఇప్పుడు మళ్ళీ బయటకే వెళ్తాం కానీ ఇంచుమించుగా 5 కేజీలు వేసాం. ఇప్పుడు డోర్ క్లోజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చేసేది ఏం లేదండి, సెట్టింగ్స్ ఏం లేదు, అదే సెట్ చేసుకుంటుంది, జస్ట్ ఆన్ చేయడమే. దగ్గరకు రమ్మా సార్. మొత్తం కనిపిస్తుందా? జస్ట్ ఆన్ చేయడమే. ఇప్పుడు చూడండి టైం సెట్ అవుతుంది, అది వెయిట్ చూసుకుంటుంది అన్నమాట. బట్టలు ఎన్ని వేసామనే దాన్ని బట్టి వెయిట్ చూసుకుంటుంది, బట్టల్లో తడి ఎంత ఉంది అనే దాన్ని బట్టి టైం సెట్ అవుతుంది. అది ఇంకా చూసుకుంటా ఉంది పాపం. ఏఐ టెక్నాలజీ, ఏఐ దానికి ఉన్న బుర్రతోటి, ఏఐ టెక్నాలజీ తోటి అది చెక్ చేసుకుంటుంది అన్నమాట. వెయిట్ చెక్ చేసుకుంటుంది, దాంట్లో ఉన్న నీళ్ళు ఎంత ఉంది, ఎంత నెమ్ము ఉందని చెక్ చేసుకుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్కడ టైం డిస్ప్లే రాకముందే తిరుగుతోంది, తిరిగేదాన్ని బట్టి. ఇంకొకటి చెప్పని మర్చిపోయాను, దీంట్లో మనం సిల్క్ కాటన్ అవన్నీ మిక్స్ చేసి వేసాం కదా, దాన్ని బట్టి కూడా టైం ఉంటుందండి. ఏ సారీ, టైం స్టార్ట్ అయింది 1 hour 5 minutes స్టార్ట్ అయిందండి. చూసారా, టైం సెట్ అయిపోయింది. ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అది డ్రై ఒక్కటే, వాటర్ తీసుకునేది ఏం ఉండదు కాబట్టి డ్రై ఒక్కటే కాబట్టి అది చిన్నగా తిరుగుతుంది. మామూలు ఉతికేటప్పుడు దబా దబా ఫుల్ రౌండ్ తిరగడము అలా కాకుండా చిన్నగా తిరుగుతూ కొంచెం కదులుతూ మెల్లగా ఆరబెట్టుకుంటుంది అన్నమాట. ఓకేనా? 1 గంట 5 నిమిషాలు టైం సెట్ అయింది. ఇప్పుడు అది చిన్నగా మెల్లగా తిరుగుతూ, అదిగోండి తిరగడం స్టార్ట్ అయింది. మెల్లగా తిరుగుతూ వేడి గాలితోటి దాన్ని డ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కాసేపు ఆగిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో ఆగుతుంది, మధ్య మధ్యలో తిరుగుతూ ఉంటుంది, బాగా ఆరబెట్టి మనకి పంపిస్తుంది అన్నమాట బయటికి. ఇంకా దాని బాటికి అది 1 hour తిరిగాక దాన్ని వదిలేద్దాము. నేను వెళ్ళి ఈ లోపల వంట చేసుకుంటాను, అయిపోయాక మళ్ళీ వచ్చి ఓపెన్ చేసి ఏ బట్టలు ఎలా ఉన్నాయో అప్పుడు చెప్తాను మీకు. ఓకేనా?
ఆరిపోవడం అయితే ఆరిపోద్ది. నేను ఇంతకుముందు వాడేశాను, మీకు చూపించక ముందే నేను వాడేశాను, బాగా 100% డ్రై అయిపోతాయి. కానీ కాటన్ బట్టలు, టీషర్ట్ ఎలా ఉంది, ప్యాంట్ ఎలా ఉంది, ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను, అప్పుడు దాని గురించి చెప్తాను. ఓకేనా? ఇంకెళ్దాం పదండి, మిషన్ అయిపోయాక మళ్ళీ వద్దాం. మిషన్ లోంచి తీసుకొని ఇంట్లోకి వచ్చానండి, మీకు బాగా చూపిద్దామని చెప్పేసి. ఇరుకులో కష్టం కాబట్టి ఒకటొకటి ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇదైతే ప్యాంట్ చూసారా, కంప్లీట్ డ్రై అండి. మీకు అంటే పట్టుకుంటే గానీ తెలియదు కాబట్టి మీకు చూడడానికి ఎలా ఉందో గానీ 100% డ్రై అనమాట. అసలు ఇంత కూడా తడిలేదు, వెచ్చవెచ్చగా హాయి హాయిగా కాపురం పట్టుకునేటట్టు ఉన్నాయన్నమాట బట్టలు. ఓకేనా? ఇది ఒక ప్యాంట్. నెక్స్ట్ టీషర్ట్లు చూడండి, అసలు ఏం పెద్దగా చుట్టుకుపోవడాలు, ముడతలు పడిపోవడాలు లాంటి ఏం లేవు చూడండి, ఎంత బాగున్నాయో. అసలు ఇంట్లో వేసుకునే అయితే ఐరన్ అవసరం లేదు, మామూలుగానే వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి టీషర్ట్స్, ఇంకొక క్లాత్, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్, ఇది కూడా ఏం ముడతలు లేదు. ఇది సౌర్య గారి టీషర్ట్, ఇది సౌర్య గారి నైట్ డ్రెస్ ప్యాంట్, ఏం ముడతలు లేవు చూడండి. ఇది జాగింగ్ ట్రాక్ ప్యాంట్, జాగింగ్ ప్యాంట్, ఎంత లాంగ్ ఉంటుంది. మామూలుగా అయితే ఇది బయట ఎండ లేకపోతే అది ఆరడానికి రెండు మూడు రోజులు ఫ్యాన్ కింద వేసినా గానీ అది ఒక రకమైన స్మెల్ వస్తుంది, ఎండలో ఆరినంత ఫ్రెష్గా ఉండదు. ఇప్పుడు మంచి వెచ్చటి వాసన బాగుంది, చాలా బాగుంది చూడండి. ఇది ట్రాక్ ప్యాంట్, ఇదిగో టీషర్టే, ఇది నాది, ఇది షార్ట్ వెనక్కి తిప్పుండేసారి ఉన్నాయి కదా, ఇటు తిప్పుతాను ఉన్నాడు చూపిస్తాను. బాగుంది, చలికాలం వెచ్చవెచ్చగా హాయిగా ఉంది కాపురం పెట్టుకున్నట్టు. ఇది సౌర్య షార్ట్ చూడండి, ఒక్కటి కూడా ముడతలు లేవు. ఇది నైట్ డ్రెస్, కలర్స్ కూడా ఏం డిఫరెన్స్ లేదు, వేసినవి ఎట్లా వేసామో అట్లాగే ఉన్నాయి అన్నమాట చూసారా. ఏం ఐరన్ అవసరం లేదు, వీటికి బాగున్నాయి. ఓకేనా? కంప్లీట్ డ్రై చూసారు కదా, కంప్లీట్ గా డ్రై అయిపోయినాయి అండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఒక 5 నిమిషాలు ఆగి వేడి చల్లారాక ఒక 5 మినిట్స్ ఆగి మడతలు పెట్టి షెల్ఫ్ లో పెట్టేసుకోవచ్చు. ఇంకేం ఉండదు అనమాట, ఇంకా మళ్ళీ ఆరేసుకునే పనే ఉండదు. చాలా హాయిగా అనిపిస్తుంది లేడీస్ కి మాత్రం. ఇంట్లో మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆరని బట్టల్ని ఇల్లంతా వేసుకొని ఇల్లంతా బట్టలు ఇలా ఏలాడతా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడప్పుడు ఎప్పుడు మన హైదరాబాద్ లో ఉండి వర్షాలు పడతాయి అనమాట. ఆ వర్షాలు వచ్చిన టైంలో, ఎండ లేని టైంలో చాలా ఇబ్బంది పడతాం రకరకాల వాసనతోటి. నాలాగా ముక్కులు సెన్సిటివ్ గా ఉండే వాళ్ళైతే ఇది వాసన అది వాసన ఈ బట్టల వాసన చిరాక్గా ఉంటుంది. కానీ డ్రైయర్ ఆప్షన్ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఆప్షన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలా అంటే కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తున్నాను, మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. అమెజాన్ లో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉండేది ఎల్జీ, ఐఎఫ్పి ఉంది, శాంసంగ్ ఉంది, బోష్ ఉంది, రకరకాలు ఉన్నాయన్నమాట. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవండి, కేజెస్ డిఫరెన్సెస్ ఉంటాయి కొంచెం. ఆ టెక్నాలజీ అయితే ఏఐ టెక్నాలజీ, అన్ని సేమ్ అనమాట, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. ఈ మిషన్ కొన్నప్పటి నుంచి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది, చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంట్లో తడి బట్టలు ఆరేసుకునే ఇంటి నిండా తడి బట్టలు ఏలాడేది ఆ బాధ లేకుండా హాయిగా డ్రయర్ ఆరిన వరకు బయట ఆరితే మిగతా తీసి డ్రయర్ లో వేసేసుకొని సాయంత్రానికి. ఇప్పుడు మామూలుగా అయితే 5 కి తీసేసి ఆరే మడతలు పెట్టేస్తాం కదా, ఇప్పుడు ఏంటంటే కొంచెం 5 కి తీసేసి డ్రయర్ లో వేసి బాగా ఆరాక అప్పుడు బాగా డ్రై అయిపోయాక చల్లారనిచ్చి మడతలు పెట్టి లోపల పెట్టేసుకోవడమే. ఓకేనా? ఓకే అండి, బాయ్. లింక్స్ కింద ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ లో చూడండి.